అస్మద్ గురు భ్యోనమః. భగవద్బంధువులారా, అందరికీ కూడా కృష్ణాష్టమి మంగళాశాసనము. కృష్ణ జయంతి అంటాం. వేదాంత దేశికులు జయంతి నాడు ఆవిర్భవించాడు అన్నారు. పుట్టుక జయంతి ఒకటే కదా? కాదు. రోహిణీ నక్షత్రము, కృష్ణపక్షము, శ్రావణ మాసము ఇన్ని కలిసి వచ్చిన ముహూర్తం పేరు జయంతి. అది విశేషం. అందుకని కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణ పరమాత్మకి సంబంధించిన వ్యాస భగవానుడు అందించిన ఒక అందమైన మంత్రాన్ని మనం చెప్పుకుందాం. దానివల్ల మనకి ఏ రకమైన ఆపదలు ఉండవు, కార్యసిద్ధి జరుగుతుంది, ధనప్రాప్తి జరుగుతుంది, సర్వ విధములైన శుభం కలుగుతుంది. కేశవం కమలాకాంతం కామేశం కౌస్తుభప్రియం కౌమోదగీధరం కృష్ణం తం వందే కౌరవాంతకం. ఇది ఒకచోట అర్జునుడు స్తోత్రం చేశాడు. ఒకచోట ఒక సందర్భంలో మనం ఊహించం, ఒక పాత్ర ఉంది సైంధవుడని, ఆ మహానుభావుడు కూడా నమస్కారం పెట్టాడు ఒకసారి. అగో అలాంటి సందర్భంలో శ్లోకం ఇది. కేశవం కమలాకాంతం కామేశం కౌస్తుభప్రియం కౌమోదగీధరం కృష్ణం తం వందే కౌరవాంతకం. ఏడు సంబోధనలతోటి అంటే అష్టాచక్ర నవద్వార అని చెప్పిన మన శరీరంలో ఏడు ఆవరణలు ఉన్నాయి. ఆవరణాల శుద్ధి జరుగుతుంది. కృష్ణం కేశవం తెలుసు కదా, కేశేని రాక్షసుణ్ణి వధించినవాడు. కమలాకాంతం పక్కనే లక్ష్మీదేవి రుక్మిణి రూపంలో ఉంది, భూదేవత సత్యభామలా ఉంది కదా, కమలాకాంతం. కామేశం కోరికలన్నిటికీ కూడా ఈశ్వరుడైన అధిపతి, అందరి కోరికలని కూడా ఇతర ఏ అవతారములలో తీర్చనంత పద్ధతి లోపల అందరికీ క్షేమాలు కలిగించాడు కామేశం. కౌస్తుభప్రియం కౌస్తుభమణి అది ధరించినవాడు. ఈ కౌస్తుభం అంటే భూమండలానికి సంకేతమని మనకి తంత్రశాస్త్రం చెప్తుంది. కౌస్తుభప్రియం కౌమోదకీధరం, భూమండలానికి ఆనందం కలిగించే కృష్ణ పరమాత్మ గానము అది కౌమోదకి అని, అది అస్త్రము శస్త్రమది, అలాంటి క్షేమకరమైన పరికరమది కౌమోదకి. అది గదని ధరించినవాడు. కృష్ణం తం వందే, ఆయనకి నమస్కరిస్తున్నామయ్యా. ఎలాంటివాడు? కౌరవాంతకం, కౌరవులనందరినీ కూడా వధించినవాడు. పంచ పాండవులు పంచేంద్రియములైతే, బుద్ధి ద్రౌపది అయితే, వీటిని తగలబెట్టేలాంటివే శతంచ ఏకాచ నాడ్య వందనాడులు ఉంటాయి, వాళ్లే కౌరవులు. అంటే నాడీ మండలాన్ని స్వాధీనం చేసుకుని పంచతత్వములని సక్రమంగా నిలిపేవాడు కౌరవాంతకం. ఇంకెంతకంటే ఏం కావాలండి? ఎంత హాయిగా ఉంటున్నారు శ్లోకం, హాయిగా పారాయణ చేసుకోండి. ప్రతిరోజు 100 నిమిషాలు చేస్తే మరింత ఫలితం లభిస్తుంది. వీలు చేసుకుని అవకాశం ఉన్నట్టయితే రోజు ఇంత వెన్నముద్ద తగ్గ నివేదన చేయండి. బుధగ్రహానికి సంబంధించిన దోషాలు ఏమన్నా ఉన్నట్టయితే ఆ దోషాలు పోతాయి. అది కేశవం కమలాకాంతం కామేశం కౌస్తుభప్రియం కౌమోదగీధరం కృష్ణం తం వందే కౌరవాంతకం. చాలా సుమధురమైన భావనలు కలిగిన చక్కటి మంత్రము, కృష్ణ పరమాత్మకి సంబంధించినది. ఇన్ని రోజులు అని పరిమితి లేదండి. శ్రద్ధగా ఆరాధన చేసుకోండి. ఉదయం పూట చేసుకోవచ్చు, సాయంకాలం కూడా ఆరాధన చేసుకోవచ్చు, పారాయణ చేసుకోవచ్చు, ఫలితాలు పొందొచ్చును. మరి స్వస్తి.